వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మజ్జిగ పులుసు, ఇంకా దీన్ని సల్లచారు, పాలకూర మజ్జిగ రసం అని కూడా అంటారు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మనం చూసేద్దాం. ముందుగా మనం ఒక బౌల్లో శనగపిండి వేసుకొని దాన్ని ఎక్కడ ఉండలు లేకుండా జల్లించుకోవాలి. జల్లించుకున్నాక ఇందులోకి మనం చిటికెడు పసుపు, అలానే కొంచెం కారం తగినంత, కొంచెం ఉప్పు తగినంత, చిటికెడు బేకింగ్ సోడా వేసి అలానే కొన్ని నీళ్ళు వేసి బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు కట్టకుండా కొంచెం థిక్గా కలుపుకోవాలి. వీటిని మనం చిన్న చిన్న బజ్జీల్లా వేసుకుంటాం కాబట్టి. ఇక్కడ ఒక ప్యాన్లో నూనె వేసి, నూనె వేడెక్కాక ఇలా చిన్న చిన్న బజ్జీలుగా వేసుకొని బాగా దగ్గరగా కుక్ అయినాక, మొత్తం కుక్ అయ్యాక తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి, ఇదిగో పాలకూరని వేసి దగ్గరగా ఉడకనిచ్చుకోవాలి. దీంట్లో మనం పసుపు వేయక్కర్లేదు, ఉప్పు వేయక్కర్లేదు, మూత పెట్టేసి దగ్గరగా ఉడకనిచ్చేసేయండి. చూసారా, పాలకూర బాగా దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని, ఇక్కడ 4 to 5 తీసుకున్నాను, మీరు దంచుకోవచ్చు లేదా మిక్సీ కూడా వేయచ్చు. ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం పెరుగు వేసుకొని అలానే కొన్ని నీళ్ళు తగినంత వేసుకొని మజ్జిగలా చేసుకోవాలి. మరీ పలచగా ఉండకూడదు, అలానే థిక్గా కూడా ఉండకూడదు. ఈ మజ్జిగ పులుసు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకా ఇందులో మనం శనగపిండి, పాలకూర వేస్తున్నాం కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు మనం ఇందులోకి పాలకూర యాడ్ చేసుకుందాము. వేయించి పక్కన పెట్టుకున్నాము కదా అది, అలానే కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసి మొత్తం ఒకటేసారి వేయకుండా కారం చూసుకుంటూ వేయండి. ఇప్పుడు బజ్జీలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో మనం కొంచెం శనగపిండి, అంటే 1-2 స్పూన్స్ శనగపిండి తీసుకొని కొన్ని నీళ్ళు వేసి లంప్స్ లేకుండా కలుపుకొని ఇది మన మజ్జిగలో వేసుకుందాం. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి బాగా కలిపేసేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని పోపు వేసేసుకుందాము. ఇందులోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొన్ని వెల్లుల్లి, అలానే 1 స్పూన్ శనగపప్పు. మీ దగ్గర కరివేపాకు ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఇవి బాగా వేగాక అందులో మన బటర్ మిల్క్ దాంట్లో వేసేయడమే. అంతే అండి, మజ్జిగ పులుసు, సల్ల చారు, ఏదైనా సరే చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. అంతేకాదు, చాలా ఫైబర్, ప్రోటీన్స్ అన్నీ ఉన్నాయండి ఇందులో. డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. అలానే మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి. అలానే లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.